కొంచెం అమౌంట్ బ్యాంక్ ద్వారా కూడా తీసుకొని మొత్తానికి బ్యాంక్లో పిఎంఈజీపీ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎంపవర్మెంట్ యోజన కింద దాంట్లో తీసుకున్నాం. సో ఫ్రాంచైజ్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా సపోర్టివ్గా చాలా ఫ్రెండ్లీ ఒక బ్రదర్ లాగా ఇట్లా ట్రీట్ చేసుకొని మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మనకి అన్ని ఫ్రాంచైజ్లో లాగా రాయల్టీ ఫీజు అనేది ఉండదండి దీంట్లో. సూపర్ ఉంది ఇప్పుడు ఇంతకు ముందు దాంతో కంపేర్ చేస్తే చాలా బాగుంది. చిచ్చచాయ్ ప్లస్లో కానీ చిచ్చచాయ్లో కానీ మనం ఇచ్చే ఎక్విప్మెంట్ ఏంటంటే బేసిక్గా చిచ్చచాయ్ ప్లస్లో ఇలా మనం పిజ్జా చేయడానికి పిజ్జా ఓవెన్, దాంతోపాటు శాండ్విచ్ ఓవెన్, సో ఈ సాసెస్ మైనస్ ఏవైతే ఉన్నాయో మన హోమ్ మేడ్ అనమాట. దాని తర్వాత డీప్ ఆయిల్ ఫ్రైయర్స్, డీప్ ఫ్రిడ్జ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది, ఓవెను, దాని తర్వాత బ్లెండర్, ఇంకా ఆల్ ద ప్యాకింగ్ థింగ్స్, సాస్ మైనస్ బాక్సెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మీకు తెలంగాణలోని మెదక్ నుంచి ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. కంప్లీట్గా ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్రాక్టికల్గా ఇంతవరకు ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ప్రొవైడ్ చేయలేదు. సో మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారానే ఈ బిజినెస్ ఆపర్చునిటీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 స్టేట్స్కి కూడా మీకు మాస్టర్ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా?
సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే చిచ్చా చాయ్ బిజినెస్ ఆపర్చునిటీ మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో టూ టైప్స్ ఆఫ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒకసారి అక్కడ చూడండి మొదటిది వచ్చేసి చిచ్చా చాయ్ రెండోది వచ్చేసి చిచ్చా చాయ్ ప్లస్ సో ఈ విధమైనటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్రెడీ మనకు చిచ్చా చాయ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ మెదక్లో తీసుకున్నటువంటి వారితో ఇంటర్వ్యూ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనతో చిచ్చా చాయ్ ఫ్రాంచైజీ తీసుకున్నటువంటి మహేష్ గారితో మనం ఇప్పుడు మాట్లాడి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో రండి మహేష్ గారు సో చిచ్చా చాయ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మన మహేష్ గారు మెదక్లో తీసుకున్నారు సో మహేష్ గారు ఇప్పుడు చిచ్చా చాయ్కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకున్నారు కదా ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేశారు అయితే ఫ్రాంచైజ్ పెట్టాలనే ఒక ఐడియా అనేది ఒక వన్ ఇయర్ కాలం నుంచి నాకు ఉండే దానికి కొంచెం ఏదైతే బాగుంటుంది అని నేను రీసెర్చ్ చేయంగా చూడంగా మిగతావన్నీ అన్ని చిన్న చిన్న కామన్గా అంతా నాకు బాగా నచ్చలేదు అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళి ఇదే వర్క్లో తిరుగుతుండగా ఒకరోజు ఇక్కడ చిచ్చాచాయ్ అని చెప్పేసి గండి మైసమ్మలో మెయిన్ ఆఫీస్ బ్రాంచ్ ఒకటి కనిపించింది జస్ట్ వెళ్ళి టేస్ట్ చేశాను చాలా బాగా నచ్చింది ఇదే మరి మెదక్లో ఎందుకు పెట్టద్దు మెదక్లో ఈ పేరు లేదు కదా ఇది కొత్తగా ఉంది కదా అని చెప్పేసి మనం ట్రై చేసినాం ఫస్ట్ ఏం చేశారు చిచ్చా చాయ్ అంటే ఇప్పుడు ఇది స్పేస్ తీసుకున్నారు కదా ఎంత స్పేస్ ఇది కంప్లీట్గా ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక 8 సెటర్స్ వరకు ఉంటుంది ఓకే అంటే కొంచెం ఎక్కడ పోయినా జనాలు కొంచెం ఫ్రీగా కూర్చోవాలి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటారు మామూలుగా అదర్ కంపెనీకి సంబంధించినటువంటి చిన్న చిన్న రూమ్ లో అసలు కూర్చోడానికి కూడా చాలా విశాలంగా ఉంది చాలా ఇరుకు ఇరుకు అందులో ఒక 4 మెంబర్స్ 8 మెంబర్స్ పడితే మిగతా వాళ్ళు నిల్చున్న పరిస్థితి ఉంటుంది మళ్ళీ కస్టమర్కి కూడా సర్వీస్ మనం ఫ్రీగా మంచిగా కంఫర్టబుల్గా అందించలేము అసలుకి సో మనం ఇట్లా ఇంత పెద్ద కొంచెం కస్టమర్ కంఫర్ట్ ప్లస్ మన చాయ్ కూడా మనకి బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది వస్తారని చెప్పేసి మనం ముందుగానే ఊహించుకొని ఇప్పుడు చిచ్చా చాయ్లో ఏమేమి ఉన్నాయండి చిచ్చా చాయ్లో చిచ్చా చాయ్ ప్లస్ రెండు ఉన్నాయండి దీంట్లో మా నార్మల్ ఓన్లీ టీ మొజిటోస్ మిల్క్ షేక్స్ నడిపించుకోవాలనుకుంటే ఓన్లీ చిచ్చా చాయ్ తీసుకోవచ్చు లేదు నాకు ఇంకొంచెం కావాలి ఫుడ్ మెటీరియల్ కూడా కావాలి బర్గర్ పిజ్జా ఇవి ఇన్వైట్ చేసుకుంటా అనుకుంటే అప్పుడు మనము కంపల్సరీ ఇదేంది చిచ్చా చాయ్ ప్లస్ తీసుకోవాలి అది కూడా రెండు వీలే ప్రొవైడ్ చేస్తారు అది మనకి ఏది నచ్చితే మనకి ఏది వర్కౌట్ అనిపిస్తే అది తీసుకోవచ్చు మనం ఓకే ఇప్పుడు ఫస్ట్ స్పేస్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీకు ఏమైనా లోన్ వచ్చిందా ఈ బిజినెస్కి అయితే మామూలుగా అయితే స్టార్టప్ అనేది నా పర్సనల్గా నా ఓన్గా స్టార్ట్ చేద్దాం అనేది ఒక డ్రీమ్ ఉండే కొంచెం అమౌంట్ ఫ్రెండ్స్ సహాయం కొంచెం అమౌంట్ ఫ్యామిలీ సహాయం కొంచెం అమౌంట్ బ్యాంక్ ద్వారా కూడా తీసుకొని మొత్తాన్ని బ్యాంక్లో పిఎంఈజీపీ అని చెప్పేసి ప్రధానమంత్రి ఎంపవర్మెంట్ యోజన కింద దాంట్లో తీసుకున్నాం దాంట్లో ఒక 6 లక్షల వరకు వచ్చిందండి మనకి అంటే కొంచెం సబ్సిడీ వస్తుంది కొన్ని ట్యాక్సెస్ కూడా ఉంటాయి కంపెనీ దగ్గర నుంచి ఏం సపోర్ట్ ఉంది మీకు ఇప్పుడు కంపెనీకి సంబంధించి ఏమేమి సపోర్టింగ్ ఇచ్చారు మీకు ఆ డిజైన్ పర్పస్ కానీ అట్లా వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు కంపెనీని ఫస్ట్ అప్రోచ్ అయినప్పుడు కంపెనీ ఫస్ట్ మనం బాగా రిసీవ్ చేసుకుంది వాళ్ళ దగ్గర ఏముంటుంది ఏమిస్తారు అసలు ఏం ప్రొవైడ్ చేస్తారు అసలు ఎందుకు తీసుకోవాలనే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాకు క్లియర్గా వివరించారు సో మేమేం చేసినామంటే మరి ఇది ఆల్రెడీ టేస్ట్ చేసినాము ఫస్ట్ అయితే యాజ్ అ కస్టమర్లానే టేస్ట్ చేసినాము అప్పుడు టేస్ట్ బాగా నచ్చింది నెక్స్ట్ ఫ్రాంచైజ్ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా సపోర్టివ్గా చాలా ఫ్రెండ్లీ ఒక బ్రదర్ లాగా ఇట్లా ట్రీట్ చేసుకొని మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు మీరు ట్రై చేయండి మీకు ఇంకేమన్నా అంటే క్వాలిటీ కానీ టేస్ట్గా మీకు చేంజెస్ అనిపిస్తే మేము రిటర్న్ చేస్తాం మీకు ఇంకేదన్నా హెల్ప్ చేస్తే ఇంకా ఇట్లా చాలా మంచి బ్యాక్ బోన్ లాగా నిలిచినారు మనకి మామూలుగా చిచ్చా చాయ్ అనే కాన్సెప్ట్ అంటే టీ కాఫీ మీదే కదా బిజినెస్ మొత్తం దీనికి ఏమైనా మాస్టర్ అవసరమా అయితే టీ ఇప్పుడు చిచ్చా కాఫీ అనేది మనకి చిచ్చా చాయ్ అనేది మొత్తము టీ ఏమంటారు మిల్క్ షేక్స్ వీటి వల్ల రన్ అవుతుంది కాకపోతే మనం చిచ్చా చాయ్ ప్లేస్ కూడా తీసుకున్నాం కాబట్టి వీటికి మాస్టర్ అవసరం ఆ మాస్టర్కి ఫ్రాంచైజ్ వాళ్ళే మనకి ప్రొవైడ్ చేస్తారు అది ఎంతవరకు ప్రొవైడ్ చేస్తారంటే మన దగ్గర ఉన్న మన పర్సనల్ వర్కర్స్ని వాళ్ళ దగ్గర ట్రైనింగ్ మనం పంపించచ్చు లేదంటే మనకి లేదు వీలు కాదు అంటే వాళ్ళు ఇక్కడికి పంపించి మరి మనకి ఫుల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు టీలో వచ్చేసి 14 ఫ్లేవర్స్ ఉన్నాయండి ఓకే బ్రదర్ అయితే చిచ్చా చాయ్ ఎందుకు తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నేను మెదక్ టౌన్లో ఉంటాం మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాము ఇక్కడ అన్ని విధాల బ్రాంచ్లు అన్ని కొన్ని పేర్లు మనకు ఎందుకులే కానీ మీకు తెలిసినవే అన్ని బ్రాండ్లు మన దగ్గర టౌన్లో అవైలబుల్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఎక్కడ టేస్ట్ పరంగా చూసుకున్నా
ఒక 1 వీక్ 10 డేస్ మాత్రము, ఇంకా కొన్ని దగ్గర ఆ 1 వీక్ కూడా మంచిగా లేకపోవడం అసలు కొంచెం నచ్చలేదు. సో మనం ఏం చేసినామంటే చిచ్చచాయికి వెళ్ళినప్పుడు కొంచెం టేస్ట్ అనేది వన్ టైం వెళ్ళినప్పుడు అది చాలా బాగా నచ్చేసింది. వీళ్ళ సపోర్ట్ తీసుకుంటే మనకి ఎంత అంటే కొంచెం బెటర్ అనిపించింది. నెక్స్ట్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనము ఎంక్వైరీ చేసినప్పుడు మనకు వాళ్ళు ఏం ప్రొవైడ్ చేసారంటే మనకి చిచ్చా చాయ్లో ఈ మెనూ ఉంటుందండి. ఈ మెనూలో టీస్ వచ్చేసి ఓన్లీ చాయ్లు వచ్చేసి 14 రకాలు ఉంటాయండి. వాటిలో హెల్త్కు సంబంధించిన 4 చాయ్లు ఉంటాయి. మిగతా ఈ టేస్ట్ పరంగా వెదర్కి ఏమంటారు ప్రతి సీజన్ని బట్టి అలా చాయ్లు కూడా దాంట్లో కూడా టైప్స్ ఉన్నాయి. ఎట్లా అంటే కస్టమర్కి ఇది లేదు అనే విధ అంటే లేని విధంగా కొన్ని ఫ్రాంచైజీస్లో లేని దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఉండేలాగా మన దగ్గర టీ అనేది మనమే మన చిచ్చ చాయ్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు. అది కస్టమర్ ఏమంటారు కస్టమర్ హ్యాపీగా ఉండాలి, కస్టమర్కి మంచి రిటర్న్స్ రావాలి, ప్లస్ మనకు కూడా మంచి రిటర్న్స్ రావాలి, మన బ్రాండ్ ఎక్కువ పోవాలి, కస్టమర్కి రిటర్న్స్ వచ్చేసి కస్టమర్ హ్యాపీగా ఉండాలి, ప్లస్ చేంజ్ చేసిన కస్టమర్స్ కూడా ఇంకొంచెము మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి, వన్ టీ కాదు ఇంకో టీ తాగాలి అనేటట్టు వాళ్ళు దాని మెనూని కానీ ప్రతిది కానీ మనకి మంచిగా వాళ్ళు తయారు చేసి మంచి మాస్టర్ని కూడా ప్రొవైడ్ చేసి మంచిగా ఇచ్చారు. వీటిలో చిచ్చా చాయ్ కాఫీలో వచ్చేసి మొత్తము 6 కాఫీలు ఉంటాయండి. అంటే గ్రేట్గా చూసుకుంటే ఇవి బెటర్ ఎనఫ్ అయిపోతాయి మనకి. అంటే మిగతా దగ్గర ఎక్కడ చూసుకున్నా కానీ మనకి ఒక 3-4 అంతే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఎక్కువ మెను ప్రొవైడ్ చేస్తారు మనకి. వీళ్ళ ఫ్లేవర్ మిల్క్ వచ్చేసి ఇంట్లో కూడా ఒక 5 మిల్క్స్ ఉంటాయి. కొన్ని హెల్త్ పరంగా యూజ్ అవుతాయి, కొన్ని కొంచెం గ్లామర్ పెంచుకోవాలనుకునే వాళ్ళకు కూడా కొంచెం సెట్ అయిపోతాయి. అట్లా అని తీసుకుంటే ఇక మిల్క్ షేక్స్ వచ్చేసి మనకి అన్ని రీజనబుల్ ప్రైస్, మన టౌన్లో ఏది మనకు సెట్ అవుతుందో అది మనకు అడిగి మరి మీకు ఈ ప్రైస్ ఓకేనా, మీకు ఇది సెట్ అవుతుందా, మీకు రిటర్న్స్ ఇంత వస్తుంది ఇంత రాదు అని చెప్పేసి చాలా క్లియర్గా మనకి అన్నీ విడివిడిగా మనకి చెప్తారు. ఇక సీజన్ బట్టి లస్సీ కానీ మజిటోస్ కానీ చిచ్చా స్నాక్స్ కానీ అన్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని తర్వాత మనకి నెక్స్ట్ టైం వస్తుందంటే చిచ్చా చాయ్ ప్లస్, అంటే మనకు ఇవి మాత్రమే సరిపోవు అనుకున్నప్పుడు జస్ట్ మనం ఏం చేయాలనుకుంటే చిచ్చా చాయ్ ప్లస్ తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతాయి అంటే మనకు స్నాక్స్ యాడ్ అయిపోతాయి. స్నాక్స్లో ఏమేమిటి అంటే మనము ఒక చిన్నగా చాయ్ వరకే మిల్క్ షేక్స్ కూల్ డ్రింక్స్ ఇవి మాత్రమే కాకుండా ఇంకొంచెం ప్రొవైడ్ చేయాలనుకుంటే అంటే కస్టమర్ నాకు ఇక్కడతో లేదు నాకు స్నాక్స్ కావాలి నేను మళ్ళీ స్నాక్స్ కోసం బయటికి వెళ్ళాలి అని అనుకోకుండా మనం ఇక్కడ వచ్చేసి చిచ్చా చాయ్ ప్లస్లో యమ్మీ శాండ్విచెస్, పిజ్జాస్, మళ్ళీ బర్గరు, ఫ్రైడ్ చికెన్ వింగ్స్, మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రైస్, ఇట్లాంటి మళ్ళీ మ్యాగీ అనేది ఇట్లా కొన్ని యాడబుల్ కస్టమర్కి ఏదైతే మంచిగా క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తామో అదన్నీ మనకి ఫుల్ ట్రైనింగ్తో పాటు మంచి క్వాలిటీతో మంచి రీజనబుల్ ప్రైస్తో మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి. కంపెనీ వాళ్ళు మనకు వచ్చేసి ఓకే చిచ్చా చాయ్ ప్లస్లోనా అండి, అంటే మెటీరియలా లేదు అంటే ఏం చూపించారు? కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకి పెయింటింగ్ మొత్తం వాళ్ళే డిజైన్ చేసి మన స్టోర్కి ఎలాంటి పెయింటింగ్ అవుతుంది అని ఒక బ్రాండింగ్ ఒక మన బ్రాండ్కి అనేది ఒక కలర్ ఉండాలి అని చెప్పేసి ఇట్లాంటి కలరు ఒకటి వాళ్ళు క్లాస్గా మంచి మనకు అంటే ఉండే విధంగా వాళ్ళు మనకి సెట్ చేసి పంపించారు. ఇంకోటి అంటే బోర్డింగు మరీ ఇట్లా ఏదో ఉందా అంటే ఉంది అని కాకుండా మనం పెట్టిన ఫ్రాంచైజీ ప్రైజులో మనకి కొంచెం బెటర్గా మన లేదు మనకి లాభాలు వద్దు మనకి ఏమంటారు మన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నా మన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు క్వాలిటీగా ఇవి బోర్డింగ్ కానీ ప్రతిదీ టేబుల్స్ కానీ ఇక్కడ ఉన్న ఈ డిస్ప్లే టేబుల్ కానీ మెయిన్ కౌంటర్ టేబుల్ కానీ ఈ కప్స్ కానీ కప్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇదొక మోడల్ కస్టమర్కి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి ఇప్పుడు నాకు కొంతమందికి ఏమో ప్లాస్టిక్ తాగడం ఇష్టం ఉండేది, అలాంటి వాళ్ళకి మనం ఈ గ్లాస్ ప్రొవైడ్ చేస్తాం. లేదు మాకు ఆ గ్లాస్ స్టైల్ నచ్చలేదు అంటే దాంట్లో ఇంకో కప్స్ ఉంటాయి, కప్స్ వాడతాం. లేదు మాకు ఇది ఇంకెవరో యూజ్ చేసేది ఇది మాకు నచ్చట్లేదు అని వాళ్ళనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా మట్టితో చేసినటువంటి పార్ట్స్ తీసుకుంటాము. వన్ టైం యూజ్ ఇది ఓన్లీ సింగిల్ టైం యూజ్కే ఉంటుంది ఇది. జస్ట్ వాళ్ళు యూజ్ చేసినాక ఇంకా మళ్ళీ యూజ్ చేయడం ఉంటుంది, జస్ట్ త్రో చేయడం అంతే. అయితే ఇంతకుముందు అనేది నేను వేరే బిజినెస్లో ఉండేనండి. అప్పుడు ఏంటంటే జస్ట్ ఇట్లా
అంటే వేరే అంటే ఒక ఫోటోగ్రఫీ దాంట్లో ఉండే, అది చేస్తూనే ఉన్నప్పుడు నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే అది సీజన్లు బట్టి నాకు సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకేదైనా నాకు రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేసిన. అప్పుడు మనకి ఏంటంటే రెగ్యులర్గా హెవీ వర్క్ లేకుండా కొంచెం స్మార్ట్ వర్క్తో ఏంటంటే చిచ్చా చాయ్ ప్లేస్ తీసుకోవాలని చెప్పేసి ఇట్లా ఫ్రాంచైజ్ లాగా ప్లాన్ చేద్దాం అనుకుంటే దాంట్లో చిచ్చా చాయ్ బాగా నచ్చింది కాబట్టి చిచ్చా చాయ్ ప్లేస్ని కొంచెం మనము తీసుకోవడం జరిగింది. లైసెన్స్ వచ్చేసి మనకు వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ అండి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్, షాప్ తీసుకుంటాం కాబట్టి ట్రేడ్ లైసెన్సు. ఇంకోటి వచ్చేసి లేబర్ లైసెన్స్ అనేది కంపల్సరీ. ఇంకా మన షాపు కొంచెం ఎక్కువ ఉందంటే జిఎస్టీ కానీ మనం అప్పుడు అప్లై చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. మనకి అన్ని ఫ్రాంచైజ్లో లాగా రాయల్టీ ఫీజు అనేది ఉండదండి దీంట్లో. వాళ్ళు మనకి జస్ట్ మన ఏంటంటే వాళ్ళ దగ్గర మనము మన ఫ్లేవర్స్ మిస్ కాకుండా మనకి వాళ్ళు ఇచ్చే క్వాలిటీ మిస్ కాకుండా వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఇచ్చే మెటీరియల్ మాత్రమే మనం తీసుకోవాలి. అది కూడా మనం బయట కంటే మనకి రీజనబుల్లో మనకి ఇస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమి ఎక్కువ టైం పెట్టలేరండి, ఓన్లీ జస్ట్ వితిన్ 12 అవర్స్ నియర్ బై లే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉందంటే 24 అవర్స్ లోపు విత్ వాళ్ళ స్టాఫ్తో, ఒకవేళ వెహికల్స్ కానీ ఏదైనా అందరి అందుబాటులో లేకపోతే డైరెక్ట్ వాళ్ళ స్టాఫ్తో మన దగ్గరికి పంపించే విధంగా వాళ్ళు మంచి పుష్అప్ ఇస్తున్నారండి మనకి. వాళ్ళు సర్వీస్ అయితే ఇక వాళ్ళది చెప్పనవసరం లేదండి. వాళ్ళైతే ఇక ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు మంచి కూల్గా రిసీవ్ చేసుకోవడం, చిన్న చిన్న వాటికి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం, మంచిగా అంటే ఇప్పటివరకు ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇవాళ, చాలా బాగా నచ్చింది వాళ్ళ సపోర్టు. ఇది ఇంకా ఎప్పటికీ ఉంటుందని వాళ్ళని చూస్తే నాకు అనిపించింది, ఆ నమ్మకం కూడా ఆ హోప్ కూడా నాకు ఉంది. ఇది ఇచ్చింది కంపెనీ వాళ్ళే అండి, వాళ్ళే ప్రొవైడ్ చేసిన. మనం ఇచ్చిన ఫ్రాంచైజీ ఫీజులో వాళ్ళు మనకి ఈ కౌంటర్తో పాటు ఈ కలర్స్, ఈ బోర్డింగు, బయట బోర్డింగ్ లాలీపాప్ బోర్డు, లోపల ఇంటీరియర్లు బయటకి వెళ్ళాలి. ఈ బోర్డు లాలీపాప్ బోర్డు అంటారండి, అంటే బస్ బయట నుంచి వచ్చే కస్టమర్లకి కనిపించే విధంగా. ఇంకోటి ఇది మెయిన్ బోర్డు అండి, ఇది ఎల్ఈడి లైట్తో వస్తుంది, నైట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఇప్పుడు మనం ఓపెనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీలు కూడా వాళ్ళే, అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీలు వాళ్ళే ప్రొవైడ్ చేసారు మనకి. ఇలాంటివి చాలా సపోర్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి పిజ్జా మిషన్ అంటారండి, మనకి కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసారు మనకి. మనం తీసుకున్న చిచ్చా చాయ్ ప్లేస్ కాబట్టి ఇది మనకి ప్రొవైడ్ చేసారు. ఇది వచ్చేసి శాండ్విచ్ మేకర్ అండి, మనకి శాండ్విచ్ డెలిషియస్గా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి ఇది ఫ్రెంచ్ ఫ్రై మిషన్ అండి, ఇది కూడా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మంచి మంచి క్వాలిటీతో మనకు అన్ని ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఫ్రిజర్ అండి, డీ ఫ్రిజరు, ఇది కూడా వాళ్ళే మనకు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనము ఐస్ క్రీమ్స్ అవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసిన వాల్టోస్ ఇది మైక్రోవేవ్ అండి, ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అన్ని బ్రాండెడ్ ఇగో మైక్రో వాల్టోస్, టాటా వాల్టోస్, నెక్స్ట్ వాల్పూల్ ఫ్రిడ్జ్ వాళ్ళే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వచ్చిన ఇది కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మనకి చిచ్చా చాయ్ ఫౌండర్ అండ్ ఎండి అయినటువంటి వినయ్ గారితో నేను ఉన్నాను. సో కంప్లీట్గా అసలు చిచ్చా చాయ్ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు అనేది తెలుసుకున్నాం. సో నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు ఈ చిచ్చా చాయ్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ బయట చాలా ఫ్రాంచైజీస్ వచ్చేస్తున్నాయి, మళ్ళీ మీరు ఒకటి స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? యా చాలా ఫ్రాంచైజ్ అన్నట్టు నిజమే. సో ఏంటి అంటే బేసిక్గా మనకి కొంతమంది మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకునేటప్పుడు వాళ్ళు చాలా ఫ్రాంచైజ్ దగ్గరికి వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే అమౌంట్, వాళ్ళు ఇచ్చే ఎక్విప్మెంట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది కాక సపోర్ట్ కూడా సరిగ్గా ఉండట్లేదని, దాంతోపాటు కొన్ని కొన్ని లొకేషన్స్లో మెటీరియల్ కూడా టైంకి అందక లేట్ అవుతుంది, కొన్ని రోజుల్లో మనకి షాప్ కూడా క్లోజ్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. సో ఇవన్నీ తీసుకుంటుంటే బేసిక్గా నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో ఏ పర్సన్కైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా ఎవరైనా కానీ మనసులో ఒకటి ఉంటుంది అనమాట, లైఫ్లో ఏదో ఒకటి చేయాలి అనే. సో అట్లా నాకు వీళ్ళంతా ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను కూడా నా ఏదైతే నా డ్రీమ్ ఒకటి ఉందో బేసిక్గా దాన్ని నేను చిచ్చాచాయ్ రూపంలో తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ మనం కంపెనీ పెట్టి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది ఈ మంత్కి, ఈ జూన్ మంత్కి మనకి 2 ఇయర్స్ అవుతుంది. బట్ ఏంటి అంటే మనం పెట్టగానే దాన్ని నేను ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి దీన్ని నలుగురికి అది చేయాలనే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద నేను ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఏ రకంగా మెయింటైన్ చేయాలి, దీనిలో మంచి చెడులు ఏంటి, ఎంత కష్టం అవుతుంది అనేది మొత్తం నా నైబర్ లొకేషన్లో చూసి ఎక్కడైతే నేను యాక్సెస్ అవుతున్నానో ఆ లొకేషన్లకు ఫస్ట్ ఇవ్వడం జరిగింది. అందుకే తెలంగాణలో 30 బ్రాంచెస్, ఆంధ్రప్రదేశ్లో 5 బ్రాంచెస్ వరకు వెళ్ళాయి. సో ఇప్పుడు నేను ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ ఇష్యూ లేకుండా
ఇప్పటి వరకు మనకు హయ్యెస్ట్ డిస్టెన్స్ మన ఆంధ్రప్రదేశ్లో మన బ్రాండ్ వచ్చేసి చిచ్చాచాయి సోంపేటలో ఉందండి. అక్కడికి మేము వితిన్ 24 అవర్స్ టు 10 to 8 అవర్స్లో మెటీరియల్ పంపించడం జరుగుతుంది అనమాట. సో నాకు ఇందులో ఈ దూరమైనా నేను ఈ వన్ డేలో పంపిస్తున్నా అనే కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల ఇప్పుడు దీన్ని ఇంకా అందరికీ చెరువులు తీసుకురావాలనే దానిలో ఇక్కడికి వచ్చాం జరిగింది. చిచ్చా అంటే ఎందుకు అంటే బేసిక్గా చిచ్చా అంటే ఏంటి అంటే మన లైఫ్లో అది ఫ్రెండ్స్లో కానీ ఒక రిలేటివ్స్లో కానీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ రిలేషన్ మనం అన్నీ పంచుకునే ఒక ఫ్రెండ్ ఉంటాడనమాట. మంచి చెడు కానీ బాధలు కానీ సంతోషం కానీ మనం ఫస్ట్ ఒక నలుగురికి ఫోన్ చేద్దాము, మనకి ఏదైనా ఇష్యూ అయినా లేదంటే మంచి హ్యాపీనెస్ ఉన్నా చేద్దాం అనుకునే సర్కిల్లో ఫస్ట్ పర్సన్ ఉండేవాడే చిచ్చా. సో ఆ పర్సన్కి ఎంత ఫీల్ ఉంటుందో మనం ఆ పర్సన్తో ఉన్నప్పుడు బేసిక్గా మనం ఏదైనా రిలాక్సేషన్ కావాలన్నప్పుడు ఆఫీస్లో టెన్షన్ ఎక్కువైనప్పుడు కొంచెం మంచి ఐడియాస్ కోసము కొంతమంది ఏం చేస్తారంటే ఓ టీ తాగేద్దాం అంటుంటారు. ఎగ్జామ్స్ అప్పుడు కూడా వెళ్ళి టీ తాగితే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అంటారు. సో ఆ పర్సన్ ఎంత ఇంపార్టెంటో లైఫ్లో టీ కూడా అంత ఇంపార్టెంట్. సో ఈ రెండు కాంబినేషన్లో మనం చిచ్చా ఛాయని ఇవ్వడం జరిగింది. సో సార్ ఆల్రెడీ ఇప్పుడు మెదక్లో తీసుకున్నారు కదా, ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చారు సార్? అంత ఎక్సలెంట్గా అసలు కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు కానీ ట్రైనింగ్ మొత్తం అసలు ఎంతసేపు ఎక్సలెంట్గా చెప్పారు అంటే బేసిక్గా అండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న మెటీరియల్ అంతా మనం ఇవ్వడమే జరుగుతుంది. ఇక్కడ ఉన్న మెటీరియల్ మీరు చూడండి, ఈ క్వాలిటీ మెటీరియల్ చూడండి, డిస్ప్లే కేస్ చూడండి, ఇందులో ఇచ్చే ట్రేస్ చూడండి, ప్లస్ ఏవైతే మన ఉన్నాయో కుల్లర్ కప్స్, బర్గర్ పిజ్జా ప్యాకింగ్ థింగ్స్, గ్లాసెస్ విచ్ ఈజ్ నాట్ వ్యాక్స్ కోటెడ్, అండ్ ఆల్సో టీ కప్స్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్లో కూడా టీ కప్స్ ఇవ్వడం జరిగింది. మొజిటో గ్లాసెస్ విత్ ప్రింటింగ్స్ ఎవ్రీథింగ్ మనం మన బ్రాండెడ్ ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ గుడ్ క్వాలిటీ అన్నమాట. దాంతోపాటు ఇప్పుడు మన మెనూలోకి వస్తే ఈ మెనూ మీకు ఎక్కడ చూశానో ఈ మెనూ దొరకదు. బేసిక్గా ఇందులో మనకు తులసి టీ అని, దాల్చిన ఛాయ్, లవంగం ఛాయ్, మిరపకాయ ఛాయ్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. లెమన్ గ్రాస్ ఛాయ్, ముంబై ఛాయ్, మరాఠీ అమృత తుల్య, ఇన్ని వెరైటీస్. అందులో కూడా మన కాఫీలో అండి, కాఫీలో వెనీలా కాఫీ అవసరం యాక్చువల్లీ. మళ్ళీ మన దానిలో దాల్చిన కాఫీ, ఇలాచీ కాఫీ అని కూడా ఉంది. ఇన్ని వెరైటీస్ కాఫీ యాక్చువల్గా వేరే దగ్గర మెనూలో లేదు. ఒక్కసారి ఈ మెనూ క్వాలిటీ చూడండి, ఆ మెటీరియల్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందనేది. బేసిక్గా అంటే మనం ఏదో స్టోర్ పెట్టామా నడిపిస్తున్నామనే కాకుండా దాని లాంగ్ రన్ను మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యూనిక్నెస్ అండి బేసిక్గా. మీరు మన కలర్ కాంబినేషన్ చూడండి, మన లోగో చూడండి, లోగోలోనే యూనిక్నెస్ ఉందండి. ఎక్కడ లేని కలర్ కాంబినేషను, ఎక్కడ లేని ఆ కాన్సెప్టే మన చిచ్చా ఛాయ్. నాట్ ఓన్లీ ఇన్ లోగో, మీరు తాగే ఫ్లేవర్లో కూడా. ఒక టీ తాగినా, ఏదైనా ఫ్లేవర్ టీ తాగినా కానీ మీకు మినిమం 2 అవర్స్ వరకు అది గుర్తు చేస్తూ ఉంటుంది, నేను ఇక్కడ ఈ టీ తాగినాననే చెప్పుకునేటట్టు ఉంటుంది అన్నమాట బేసిక్గా. సో అలా మన చిచ్చా ఛాయ్ ఎందుకు స్పెషల్ అంటే ఎవ్రీథింగ్ క్వాలిటీ మెటీరియల్ ఇంక్లూడింగ్ ఏదైతే ఉందో మనకి టేబుల్తో పాటు, కంటైనర్తో టేబుల్తో పాటు ఎవ్రీథింగ్ అంది మనకి క్వాలిటీ ఐటమ్స్ అనమాట. మీరు చూస్తే థీమ్స్ ఉన్నాయి కదా, థీమ్స్ కూడా ఏదో స్టోర్ పెట్టామా అని కాకుండా థీమ్స్ కాన్సెప్ట్లో లొకేషన్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి మనకి అందులో చిచ్చా ఛాయ్కి వెళ్దామంటే ఎస్ వీ విల్ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే బేసిక్గా మన దగ్గర నాట్ ఓన్లీ టీస్, మొత్తం బ్రీవర్జీస్తో పాటు బర్గర్స్, పిజ్జా, శాండ్విచెస్, క్రిస్పీ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవ్రీథింగ్ ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు మనకి ఇందులో చూడండి ఒకసారి మెటీరియల్లో చిచ్చా ఛాయ్ ఉంది అండి. చిచ్చా ఛాయ్కి మనకు కావాల్సిన ఏరియా 10x10 ఏరియా సరిపోతుంది. ఈ 10x10 ఏరియాలో కిచెన్ ప్లాట్ఫామ్ వస్తుంది, కిచెన్ పార్టీషన్ వస్తుంది, ఏదైతే మనకి డిస్ప్లే కేస్ విత్ కౌంటర్ వస్తుంది అనమాట. అదే చిచ్చా ఛాయ్కి సంబంధించింది. చిచ్చా ఛాయ్ ప్లేస్ సంబంధించింది మనకు కావాల్సిన ఏరియా 10x20. అందులో కిచెన్ ఎక్విప్మెంట్, పిజ్జా మిషనరీ, బర్గర్ మిషనరీ, శాండ్విచ్ మిషనరీ, డీప్ ఆయిల్ ఫ్రైయర్స్, సాసెస్, మయోనీస్ ఇంక్లూడింగ్ ప్యాకేజ్ కవర్తో సహా మనం కంపెనీ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా కంపెనీ ఇస్తుంది అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి ఇందులో 2.5 అవుతుంది, అందులో 4 lakhs అవుతుంది చిచ్చా ఛాయ్ ప్లేస్లో. ఎందుకు అంటే బేసిక్గా మీరు ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకునే ముందు నేను ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అంటే మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటి. మీరు చాలా ఫ్రాంచైజెస్ ఉన్నాయి కదా, ఒక ఫోటో తీసుకోనండి, లేకుంటే ఫ్రెండ్ ఏదైనా పెట్టుకుంటే ఒక వీడియో తీసుకోండి. ఇందులో వీళ్ళు ఏది ఇస్తున్నారు, వాళ్ళ అమౌంట్ ఎంత తీసుకున్నారు. ఇప్పుడు మనకు కావాలి, మనం సొంతంగా పెట్టుకోవాలనుకుంటే కావాల్సిన ఐటమ్స్ ఏందని ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని మీరు అమెజాన్ యాప్లో చూసినా కానీ అమౌంట్ ఏందో మీరు రౌండ్ ఫిగర్ టోటల్గా వేసుకున్నాక మీరు ఫ్రాంచైజీస్ కాల్ చేయండి,
వాళ్ళు ఎంతకి ఇస్తున్నారో చూడండి. సో ఆ క్వాలిటీ లేని ఎందుకు ఇస్తున్నారు, క్వాలిటీ ఉన్నది ఎంత ఇస్తున్నారు, ఒకవేళ క్వాలిటీ ఉంటే మనకి ఎన్ని రోజులు వారంటీ ఇస్తున్నారు, సపోర్ట్ ఎలా ఉంది. ఎందుకంటే ఏదైనా మనం పెట్టడం ఇంపార్టెంట్ కాదండి, బిజినెస్ పెట్టడం ఇంపార్టెంట్ కాదు, మనం దాని మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, ఎన్ని రోజులు దాన్ని నడుపుతున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్, మన కంపెనీలో ఎలాంటి రాయల్టీ లేదండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రాయల్టీ లేదు, ప్రాఫిట్ షేరింగ్ అంటూ ఉండదు. అదిగాక మేము డిస్టెన్స్ కూడా కొంతమంది మాకు ఫోన్ చేసి వేరే బ్రాండ్స్లో హైవేలో అపోజిట్ అపోజిట్ దగ్గర దగ్గరలో ఇవ్వడం జరుగుతుంది లొకేషన్స్, అంటే మనది అలా ఇవ్వడం జరగదు, మినిమం డిస్టెన్స్ పెట్టుకునే ఇంకోటి ఇవ్వడం జరుగుతుంది. చిచ్చా చాయ్కి అయితే 2 కిలోమీటర్స్, చిచ్చా చాయ్కి అయితే సింగిల్ 1 కిలోమీటర్. సో ఫ్రెండ్స్, బిజినెస్ కాన్సెప్ట్ కంప్లీట్గా చూశారు కదా. మీకు ఈ బిజినెస్ కాన్సెప్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. ఎవరైనా కానీ ఫ్రాంచైజీ లేదా మాస్టర్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీతో పాటు మాస్టర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కూడా చిచ్చా చాయ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఫ్రాంచైజీ ఆపర్చునిటీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడే కాంటాక్ట్ నెంబర్స్కి లేదా డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్కి మీకు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. సో థ్యాంక్ యూ అండి. ప్రాణోత్సవం చేసిన డాక్టర్ బైనపల్లి రోహిత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చేయి కలుపుదాం, రోహితన్న వెంట ఉందాం. యువత గుండెచప్పుడు రోహితన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై రోహితన్న.